కృష్ణా నది వెంబడి రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని కృష్ణా నది ఇసుకలో గోతులు తవ్వి ఆ గోతుల్లో దిగి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వరద బాధితులకు 10,000 రూపాయలు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా రక్షణ గోడ నిర్మాణం చేపట్టామని, మొదటి దశ నిర్మాణంలో భాగంగా 2.5 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రెండో దశ నిర్మాణంలో 3 అంతుల ఇళ్లు తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని, ఇళ్లకి గోడకి మధ్య 70 అడుగుల స్థలం వదిలి ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా గోడ నిర్మాణం, 70 అడుగుల రోడ్డు కూడా పూర్తి చేయాలన్నారు. ఒక్క ఇల్లు కూడా తొలగించడానికి వీల్లేదన్నారు. 8.5 సార్లు వరద వచ్చినా పరిహారము ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంతోషించాం, మేము కూడా వాళ్ళకి చెప్పాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా గోతట్టు ప్రాంతం ఇక్కడ ఇళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు, వెళ్ళిపోండి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇవాళ ఆ వంకగా తీసుకుని పై వరకు మార్కింగ్ చేసి ఆ ఎన్ని ఇళ్ళు తీసేయాలని చెప్పి ఈ రక్షణ గోడ యొక్క కాన్సెప్ట్ని వాళ్ళు మరి దురుద్దేశపూర్వకంగా నాశనం చేయడానికి చేసే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తాము. అందుకే మా యొక్క డిమాండ్, రక్షణ గోడ నిర్మాణం మీరు ఏదైతే చేపడతామని చెబుతా ఉన్నారో, ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ని మీరు కంటిన్యూ చేస్తామని చెబుతా ఉన్నారో, ఆ ఆర్డర్ కంటిన్యూ చేసేటప్పుడు ఆ గవర్నమెంట్ ఏ విధంగా, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఏ విధంగా నిర్మాణం చేపట్టిందో, ఇళ్లకి గోడకు మధ్యలో 70 అడుగులు ఖాళీ స్థానం వదిలి ఆ గోడ నిర్మాణం చేసి దాని పక్కన రోడ్డు నిర్మాణం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ఇల్లు కూడా తీయడానికి వీల్లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ స్థానికులంతా కూడా 50 సంవత్సరాల నుంచి చక్కటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని అనేక సంవత్సరాలుగా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటి వారిని డిస్టర్బ్ చేసి ఈ రక్షణ గోడ కట్టడంలో ఇది ఒక తుగ్లక్ చర్యగా ఉంది తప్ప, తుగ్లకని ఏ విధంగా ప్రజలు అంటూ ఉన్నారో దాన్ని మరొకసారి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తుగ్లక్ని అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది అక్కడ. అందువల్ల మా యొక్క డిమాండ్ ఖచ్చితంగా ఒక్క ఇల్లు తీయకుండా, శాశ్వతంగా నిర్మాణం చేపట్టిన ఇల్లు ఒక్క ఇల్లు తీయకుండా 70 అడుగుల రోడ్డు వచ్చే విధంగా ఈ నిర్మాణం చేపట్టాలి. అప్పుడే ఇది రక్షణ గోడగా అవుతుంది తప్ప, మీరు ఇల్లు తీసేసి గోడ కట్టడం వల్ల అది ఎందుకు అవసరమో మీకే తెలియని పరిస్థితుంది. 2.5 కిలోమీటర్ పోలీసులు మీకు 144 సెక్షన్ ఉంది, కోవిడ్ నామ్స్ ఉన్నాయని చెప్తారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా రోడ్లమ్మ డప్పులు పెట్టుకొని తిరుగుతున్నారు, ఏదో ఘనకార్యం చేసినట్లుగా స్కూటర్ ర్యాలీలు చేస్తారు. మరి వాళ్ళకు 144 సెక్షన్, వాళ్ళ కోవిడ్ నామ్స్ వర్తించవా? అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం, వైసీపీకి ఒక రాజ్యాంగమా? సిక్కుండాలి ఈ ప్రభుత్వానికి. ఈ రోజున 30-40 సంవత్సరాల కిందట పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే నేను ఈ పేటలో పెరిగినటువంటి వ్యక్తిని, వాళ్ళు వర్షం వచ్చినప్పుడల్లా కట్టల మీద అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో దీనికి మొట్టమొదట పరిష్కార మార్గం ఆలోచించిన ఏకైక వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు. ఇది ఒక చరిత్ర. నాకు తెలిసి కృష్ణా నది గర్భంలో ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టాలనేటువంటి ఆలోచన రామ్మోహన్ గారికి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు గారిని ఒప్పించి మెప్పించి దాదాపు 550 కోట్ల రూపాయలతోటి 6 కిలోమీటర్ల నిర్మాణం జరిగి 25,000 అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతంలో వాళ్ళు సుఖంగా జీవనం చేయాలనేటి ఏదైతే ఆలోచన చేశారో, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు